నేను ఇప్పుడు ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తున్నా. చంద్రబాబు నాయుడు గారికి డబ్బులు ఎక్కడ వచ్చిందో మీరు ఇప్పుడన్నా నిరూపించగలుగుతారా? స్టేట్మెంట్లు కాదు, పబ్లిక్ స్టేట్మెంట్లు కాదు, మేమేదో పొడిచేస్తాం కాదు. ఆధారాలతో ఫలానా అకౌంట్కి లేదంటే ఫలానా షెల్ కంపెనీకి ఇదిగోండి చంద్రబాబు నాయుడు గారు ఆయన బినామీలో వీళ్ళు డైరెక్టర్లుగా ఉన్నారు అని మీరు నిరూపించగలుగుతారా అని సూటిగా ప్రశ్నిస్తున్నా. అవన్నీ లేకుండా ఈరోజు నిజంగానే ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి చూస్తే నాలాంటి యువకుడికి చాలా బాధేస్తుంది. జనరల్గా ఒక పరిశ్రమ తీసుకొస్తేనో లేదంటే ఉద్యోగాలు కల్పిస్తేనో ఒక పెద్ద సంక్షేమ కార్యక్రమం చేస్తేనో మంత్రులు సంబరాలు చేసుకుంటారు, కేక్ కటింగ్ చేస్తారు. అలాంటిది ఈరోజు ప్రతిపక్ష నేతపై దొంగ కేసు పెట్టి జైలుకి పంపించారని సంబరాలు చేసుకునే పరిస్థితికి ఈ మంత్రులు వచ్చారంటే ఎంత కక్షతో ఈ కేసు పెట్టారో ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించాలి. అసలు సిఐడి అనేది కక్ష సాధింపు డిపార్ట్మెంట్గా మారిపోయింది. ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచించాలి. ఇక్కడ కూర్చున్న అందరిపైన దొంగ కేసులు పెట్టింది ఈ ప్రభుత్వం. ఇక్కడ ఆదిరెడ్డి వాసుని అప్పారావు గారిని రాజమండ్రి జైలుకి పంపించింది ఈ ప్రభుత్వం. మాజీ హోంమంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన మన రాజప్ప గారి పైన కూడా ఎస్సీ ఎస్టీ కేసు పెట్టింది ఈ ప్రభుత్వం. నా పైన ఇప్పటికీ 20 కేసులు పెట్టింది, అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టింది, ఎస్సీ ఎస్టీ కేసు కూడా పెడతాం జరిగింది. కానీ నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, ప్రజల తరపున మేము పోరాడుతున్నాం, ఏ తప్పు మేము చేయలేము. మీరు మమ్మల్ని ఎన్నిసార్లు జైలు పంపిస్తారో పంపించుకొని మేము సిద్ధంగా ఉన్నాం. మా పోరాటం ఆగదు. 42,000 కోట్ల రూపాయలు దొబ్బి ఈరోజు మీరు బయట తిరుగుతున్నారు. సొంత బాబాయ్ని చంపేసిన అవినాష్ రెడ్డి ఈరోజు బయట తిరుగుతున్నారు. మేము ఏం తప్పు చేయలేదు. అలాంటి మా పైన కేసులు పెట్టి జైలుకి పంపించి వేధిస్తే ఏదో మేము నోరు మూసుకుంటాం అనుకుంటాం. ఈ సైకో జగన్ చాలా తప్పు చేస్తున్నాడు. నేను వదిలిపెట్టాను, నేను ప్రజల్లోకి వెళ్తా, ప్రజల సమస్యలు పైన పోరాడతా, నేను ఈ ప్రభుత్వాన్ని వెంటాడతాను, చివరిగా న్యాయం నిలబడే వరకు మీ లోకేష్ పోరాటం ఆపడని ఈ సభాముఖంగా తెలుపుకుంటూ చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తామని మంత్రులు ముందే చెప్పారు. అది మీడియా మిత్రులందరూ కూడా చూశారు. దాని తర్వాత ఏకంగా ఇప్పుడు మంత్రులందరూ మీ లొకేషన్ కూడా అరెస్ట్ చేస్తారు, తొందరలోనే చేస్తాము, ఇప్పటివరకు ట్రైలర్ చూపించాం, అసలైన సినిమా చూపిస్తామని చెప్తున్నా. రాజమండ్రిలోనే ఉన్నా బ్రదర్, నేను ఎక్కడ పారిపోలా, ఎక్కడ పారిపోలా. నేను ప్రజల కోట్లో పోరాడతా, న్యాయం నిలబడే వరకు నేను మిమ్మల్ని వదలబెట్టానని ఈ ప్రసంగం ద్వారా వైకాపా నాయకులకి ఆ సైకో జగన్ కూడా హెచ్చరిక జారీ చేస్తున్నాను. ఈ దొంగ కేసులకి ఏదో జైలు చూపించి మేము భయపడతాం అనుకుంటే మటుకు మీరు చాలా పెద్ద తప్పు చేస్తున్నారని ఈ సభాముఖం వాళ్ళు తెలుపుకుంటూ ఇప్పుడు మీడియా మిత్రులకి ఏమైనా ప్రశ్న ఉంటే దానికి నేను సమాధానం చెప్పేదానికి సిద్ధంగా ఉన్నా. ఎవరు చెప్పారండి? బొత్స ఏ ప్రభుత్వంలో మంత్రి? వైఎస్ఆర్సిపి మంత్రి. ఈ బొత్స వల్ల వోక్స్ వ్యాగన్ పోయింది ఆంధ్ర రాష్ట్రం నుంచి, గుర్తుపెట్టుకోండి. ఓకే, అలాంటి వ్యక్తి సిఐడిని చూపించి ఏదో తప్పు చేసామంటే ఎవడు నమ్ముతాడయ్యా? మీ నాయకుడిని సిబిఐ తప్పు చేశారు, 42,000 కోట్ల రూపాయలు దొబ్బేశాడని సిబిఐ తేల్చిపోయింది. దాని గురించి సమాధానం చెప్పమని ఆ బొత్సని, వోక్స్ వ్యాగన్ ఎందుకు పోయిందో సమాధానం చెప్పమనండి ఆ బొత్సని. అరే చెప్పా కదా సిఐడి అంటే కక్ష సాధింపు డిపార్ట్మెంట్ అని.
ఎవరైతే ప్రభుత్వ వ్యతిరేకంగా పోరాడుతున్నారో వాళ్ళపైన దొంగ కేసులు పెడతాం, జైలుకు పంపిస్తాం. చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వ వ్యతిరేకంగా పోరాడుతున్నారు. 10 రోజులుగా ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ చూపించారు ఎలా ఈ ప్రభుత్వ ప్రాజెక్ట్ గాలికి వదిలేసిందో. అదేవిధంగా భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం ప్రోగ్రాంలో పాల్గొంటున్నారు. ఆ ప్రోగ్రాంలో ఈ ప్రభుత్వాన్ని కడిగేస్తున్నారు. ఆ ప్రోగ్రాంకి వస్తున్న ప్రజల స్పందన చూసి జగన్ గుండెల్లో రేలు పరిగెత్తి అందుకే హడావుడిగా వచ్చి దొంగ కేసు పెట్టారు. అరే 2021లో ఎఫ్ఐఆర్, 2 సంవత్సరాల తర్వాత 36 మంది తర్వాత 37 మందిగా చంద్రబాబు నాయుడు గారు పేరు పెట్టారంటే ఇంకెంత కక్ష సాధింపు ఒక్కసారి బొత్సగారిని సమాధానం చెప్పండి. అది మీరు బీజేపీ మిత్రుల్ని అడిగితే బాగుంటుంది. నాకేం తెలుసండి, నాకెట్టా తెలుస్తుందండి, నాకెట్ట తెలుస్తుంది ఎవరు దీని వెనకాల అంటే ఏ ప్రభుత్వాలు దీని వెనకాలనే నాకు తెలుసు. నాకు తెలిసింది వైకాపా ప్రభుత్వం దీని వెనకాల ఉంది. కేంద్రంలో ప్రభుత్వం ఉందా లేదా అనేది మీరు బీజేపీ సోదరులు అడగండి. దయచేసి నేను మిమ్మల్ని అడుగుతున్నా, దాదాపు 7 సంవత్సరాలు కుటుంబం మొత్తం ఆస్తులు ప్రకటించాం. ఈ ఆస్తి కన్నా ఒక గజం ఎక్కువ ఉంటే మాకు చెప్పండి, మా ఆస్తులంతా మీకు రాసిస్తామని చెప్పాం. రిమాండ్ రిపోర్ట్ చదివారా మీరు? మీరు చదవారలేరు నాకు తెలియదు. అక్కడ చంద్రబాబు నాయుడు గారికి ఎక్కడ డబ్బు వచ్చిందో చెప్పలేదు, ఆయన కంపెనీకి డబ్బు వచ్చిందో లేదో అని చెప్పలేకపోయారు. మా కంపెనీలన్నీ ట్రాన్స్పరెంట్, కుటుంబ సభ్యులమే డైరెక్టర్లు, అన్ని ఆధారాలు మాది ఉన్నాయి. నేను అన్ని బయట పెట్టాను, నా ఆస్తులు ఇది, నాది ఇది, నాకు ఈ కంపెనీలో షేర్లు, ఈ కంపెనీలో దానికన్నా ఒక్క షేర్ ఎక్కువ ఉందో చెప్పమని నేను ఇచ్చేస్తా కదా. అవును దొంగ కేసులు పెడుతున్నారు నేను ఒప్పుకున్నా కదా, దొంగ ఎఫ్ఐఆర్లు పెడుతున్నారు నేను ఒప్పుకున్నా కదా. మమ్మల్ని ఈరోజు కక్ష సాధింపుతోనే జైలుకి పంపిస్తున్నారు, అది వాస్తవమే కదా. అరే 2 సంవత్సరాలు ఫస్ట్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తే 2 సంవత్సరాలుగా ఎందుకండి చంద్రబాబు నాయుడు గారిని విచారణకు పిలవలేదు? ఇంత పెద్ద స్కీమ్ ఉందని అనుకుంటే ఎందుకు పిలవలేదు? 4 ఇయర్స్ 4 మంత్స్ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పింక్ డైమండ్ రిజ్యూ చేశారా? పింక్ డైమండ్ చూపించారా బాబు గారి ఇంట్లో ఎక్కడుందో? దాని తర్వాత అమరావతి ల్యాండ్ ఇన్సైడర్ ట్రేడింగ్ అన్నారు, ఒక్క గజం ఆయన కానీ ఆయన కుటుంబ సభ్యులు కొన్నారని నిరూపించారా? ఈ తప్పుడు ఆరోపణలు కాకపోతే ఏంటి, తప్పుడు కేసు కాకపోతే ఏంటి? ఎనీ డౌట్? ఎందుకంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రజల తరపున ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ పోరాటం ఆపాలని, మా పోరాటాన్ని ఆపాలని మా పైన దొంగ కేసులు పెట్టి జైలుకి పంపించడానికి ప్రయత్నిస్తుంది ప్రభుత్వం. కానీ మేము మొదలుపెట్టాం, మా పోరాటం ఆగదు. సార్, ఈ అరెస్ట్లు కేసులు ఎదుర్కొని తెలుగుదేశం పార్టీ నిలబడుతుందా? తెలుగుదేశం పార్టీకి సంక్షోభాలు కొత్త ఏం కాదు బ్రదర్. ఇందిరాగాంధీ గారితోనే మేము పోరాడాం, రాజశేఖర్ రెడ్డి గారితో పోరాడాం, సైకో జగన్ మాకు ఒక లెక్కన, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి దొంగ కేసు పెట్టి జైలుకి పంపించినంత మాత్రాన తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ వెనకాలన్న సైన్యం ఆగిందా? ఆగదు. సంక్షోభాలు కొత్త ఏం కాదు మా పార్టీకి, ఎన్నో చూసాం, ఇది మాకు స్పీడ్ బ్రేకర్ మాత్రమే.